హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ప్రెస్ లేటెస్ట్ అప్డేట్స్ పెద్దిరెడ్డి హౌస్ అరెస్ట్ నిమ్మగడ్డ ఆదేశం ఎవరు చూస్తా పెద్దిరెడ్డి రివర్స్ నిమ్మగడ్డ వర్సెస్ జగన్ సర్కార్ వివాదం ముదిరి పాకాన పడింది ప్రభుత్వంపై దూకుడుగా వెళుతున్న నిమ్మగడ్డ మరో సంచలన ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డిని పంచాయతీ ఎన్నికల ముగిసే వరకు హౌస్ అరెస్ట్ చేయాలని ఆయన డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశించారు దీనికి మంత్రి పెద్దిరెడ్డి కూడా తీవ్రంగా స్పందించారు తనను ఎవరొచ్చి ఆపుతారో చూస్తానంటూ సవాల్ చేశారు వివరాల్లోకి వెళితే ఏపీలో పంచాయతీ ఎన్నికల కేంద్రంగా జగన్ సర్కారు వర్సెస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గా సాగుతున్న పోరు శనివారం మరో టర్న్ తీసుకుంది తనను టార్గెట్ చేస్తూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై ఇప్పటికే గవర్నర్కి ఫిర్యాదు చేసిన నిమ్మగడ్డ ఇప్పుడు ఆయన ఏకంగా హౌస్ అరెస్ట్ చేయాలని డీజీపీకి ఆదేశాలు పంపారు ఎన్నికల్లో ఏకగ్రీవాలకు సంబంధించి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కౌంటర్ గా నిమ్మగడ్డ ఈ నిర్ణయం తీసుకున్నారు పంచాయతీ ఎన్నికల్లో సాధ్యమైనంత వరకు ఏకగ్రీవాలను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ సర్కార్ ఆ మేరకు బహిరంగ ప్రకటనతో పాటు జనంలోకి అవే సంకేతాలు పంపుతోంది ఈ నేపథ్యంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు ముందే చిత్తూరు గుంటూరు జిల్లాల్లో భారీగా ఏకగ్రీవాలు చోటు చేసుకున్నాయి దీనిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీరియస్ అయ్యారు వాటి ఫలితాలు నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చారు దీనిపై స్పందించిన మంత్రి పెద్దిరెడ్డి కలెక్టర్లు రిటర్నింగ్ అధికారులు నిమ్మగడ్డ ఆదేశాలు అమలు చేస్తే తర్వాత వారిని బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు దీంతో పాటు నిమ్మగడ్డ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేశారు తన సొంత జిల్లాలో ఏకగ్రీవాలను ఆమోదించలేదన్న కారణంతో ఎన్నికల అధికారులపై మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీరియస్ అయ్యారు ఇప్పటికీ పెద్దిరెడ్డిపై గవర్నర్ ఫిర్యాదు చేసిన నిమ్మగడ్డ మంత్రి తాజా వ్యాఖ్యలపై బగ్గుమన్నారు కలెక్టర్లు రిటర్నింగ్ అధికారులపై పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయనను చేయాలని డీజీపీ ఆయన సవాంగ్ అధికారులను బెదిరించేలా ఉన్నాయని ఎస్సీసీ తెలిపారు ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు నింపాల్సిన బాధ్యత తమకు ఉందని నిమ్మగడ్డ తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయన్నారు దీంతో పంచాయతీ ఎన్నికలయ్యే వరకు అంటే ఈ నెల ఇరవై ఒకటి వరకు పెద్దిరెడ్డిని ఇంటికే పరిమితం చేయాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ కు నిమ్మగడ్డ ఆదేశాలు ఇచ్చారు ఈ సమయంలో ఎన్నికలపై పెద్దిరెడ్డి మీడియాలో ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా అడ్డుకోవాలని నిమ్మగడ్డ నిమ్మగడ్డ తనను వరకు హౌస్ చేయాలని ఇచ్చిన ఆదేశాలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిమ్మగడ్డ జైలు శిక్ష అనుభవించక తప్పదన్నారు ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష పడుతుందని అన్నారు ప్రివిలేజ్ కమిటీ ముందు ఆయన హాజరు కావాల్సిందేనని అన్నారు ప్రభుత్వంలో ఉన్న మంత్రిపై ఎలా చర్యలు తీసుకుంటారని నిమ్మగడ్డని పెద్దిరెడ్డి ప్రశ్నించారు చంద్రబాబు తయారు చేసిన నిమ్మగడ్డ తీసుకొచ్చారని ఆయన తనను తాను రాష్ట్రపతి అనుకుంటున్నారని పెద్దిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు నిమ్మగడ్డ ఆదేశాలు ఖాతరు చేయబోనని పెద్దిరెడ్డి తెలిపారు మంత్రిని ఇంట్లో దుర్మార్గం అన్నారు నిమ్మగడ్డ ఆదేశాలు పాటించే వారిపై భవిష్యత్తు చర్యలు తప్పవని పెద్దిరెడ్డి మరోసారి హెచ్చరించారు ఆదేశాలు ఇచ్చేటప్పుడు అవి అమలవుతావో లేదో చూడాలని నిమ్మగడ్డకు సూచించారు ఇవన్నీ ముందే ఊహించినట్లు ఆయన తెలిపారు నిమ్మగడ్డ ఓ అధికారి మాత్రమేనని తాను రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు పెద్దిరెడ్డి హౌస్ అరెస్టు కు నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేయడం తనను ఎవరు హౌస్అరెస్ చేస్తారో చూస్తారంటూ పెద్దిరెడ్డి సవాల్ చేసిన నేపథ్యంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ కు విపత్కర పరిస్థితి ఏర్పడింది నిమ్మగడ్డ ఆదేశాలపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందిస్తూ ఎస్సీసీ నుంచి తమకు ఇంకా ఆదేశాలు అందలేదన్నారు ఆదేశాలు అందిన తర్వాత పరిశీలిస్తారని తెలిపారు ఎస్సీసీ ఆదేశాలు వచ్చిన అనంతరం వాటిని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు